జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కూలీలు నిరసనకు దిగారు. కనీస వేతనం రోజుకు 400 సహా చనిపోయిన కూలీలకు 25 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వ తరహాలో మున్సిపాలిటీలుగా మారిన గ్రామాల ఉపాధి కార్మికులకు పని కల్పించాలని కోరారు. కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అసలు మేము ఎట్లా బతకాలి సారు? మాది గరీబ్ పరిస్థితి సారు, మా పని లేదు. ఉపాధి పని పెట్టిడు కానీ ఎండాకాలం అయితే కట్టెకి మట్టి పోసుడు, అయితే రేట్లు పడతలేవు, 45 రూపాయలే అంటున్నారు. కట్టెకి మట్టి ఎత్తుకొని కట్ట మీరు పోవాలి, అయితే కూలి పడతలేదు, ఏం పడతలేదు. మీటర్లు బట్టి పోతే ఎండాకాలము చేస్తారా? మళ్ళా కట్టపారలు లేవు, సలాకాలు కట్టెలు లేవు. మళ్ళీ ఏంటిదంటే ఇంటి లేదు, నీళ్లు లేవు, గడ్డపారులు నీళ్లు లేవు, ఏం లేవు. కోనేది పని చేసిన 1 రూపాయి రాలే, నీరుడు సంవత్సరం చిన్న మార్పింగ్ చెట్లు పెట్టి 1 రూపాయి రాలే, నీళ్లు పోయి గుంటలకు నీళ్లు పోయి పోయినా అయ్యొక్క పైస రాలేదు. ఆ గురుపుల పని చెప్పమంటే మేడం ఏమంటుంది? నా ఇష్టం ఉన్నారనే పెడతా, ఇష్టం ఉన్నారో దగ్గర ఏమేమి చేస్తా. నేను నత్తలకు వెయ్యా, మీరు ఏమైనా చేస్తాపోండి, మీరు ఏడుకోతా ఆడుకోరా అని సఫల మేడం అంటుంది. ఉద్యోగస్తులు ఆడుకుంటారు, మరి మాకు ఉద్యోగం లేదు, మాకు భర్త లేడు, మంచిగా లేడు, మేము ఏం కష్టం చేసుకొని బతుకుతాం? మాకు పని చూపెడితే మేము ఏదన్నా పని చేసుకొని బతుకుతాం. మా ముఖ్యం పని కావాలి. పని ఉందా లేదా? పని లేదు.